అందరికీ నమస్కారం. ఒక సినిమా బిఫోర్ రిలీజ్, ఒక హిట్ కాబోతున్న సినిమాకి ఎన్ని లక్షణాలు ఉండాలో అన్ని ధ్రువలో కనబడుతున్నాయి. ఫస్ట్ నాకు టైటిల్ ధ్రువ చాలా నచ్చింది టైటిల్. అలాగే డైరెక్టర్ సురేంద్ర దీనికి డైరెక్ట్ చేయటం, అలాగే మా చరణ్ చాలా గ్లామరస్గా ప్లస్ సిక్స్ ప్యాక్ తోటి కత్తిలా కనబడుతున్నాడు. అలాగే విలన్ అంటే చాలా బీభత్సంగా భయానకంగా ఉండాల్సిన చోట అరవింద్ స్వామి గారు లాంటి ఒకప్పటి గ్లామరస్ హీరో దీనిలో ఆయన చేస్తుంటే ఆయన కోసం కూడా ఈ సినిమా ఇంకోసారి చూడాలనిపిస్తుంది. అంత కలర్ఫుల్గా కనబడుతుంది. అలాగే కొత్త మ్యూజిక్ డైరెక్టర్ హిప్ హాప్ తమిళ, ఆ పేరే నాకు కొత్తగా ఉంది, ఆయన గురించి తెలియదు నాకు. ఆల్ ది బెస్ట్ అందరికీ. ఈ సినిమా మా ఎన్వి ప్రసాద్ గారికి మా అరవింద్ గారికి మంచి సక్సెస్ తేవాలి. ఇంకొక లక్షణం ఏంటంటే వరుసగా అరవింద్ గారు గత 4-5 సినిమాల నుంచి హిట్లు కొడుతూనే ఉన్నారు, కాబట్టి ఈ సినిమా కూడా అదే పందాలో మరింత బిగ్గెస్ట్ హిట్ కొట్టి మా చరణ్కి మా అరవింద్ గారికి ప్రసాద్ గారికి మంచి పేరు డబ్బు సంతోషాన్ని ఇవ్వాలి. అలాగే అభిమానులందరికీ మంచి ఆనందాన్ని ఇవ్వాలి. మా చరణ్ బాబు గారికి మా చరణ్కి ఒక బ్లాస్ట్ బస్టర్ మూవీ అవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటాను. ఆల్ ది బెస్ట్ చెర్రీ, ఆల్ ది బెస్ట్ అరవింద్. నాగబాబు గారు, వన్ క్వశ్చన్. ధ్రువ సినిమా గురించి చెప్పారు, ఖైదీ నంబర్ 150 ఎలా ఉండబోతోంది? We are waiting. ఫస్ట్ అన్నయ్య ఇంకొక సినిమా చేయాలి అని కోరుకున్న వాళ్ళలో నాకు తెలిసి నేనే అనుకుంటాను ఫస్ట్ అనిపించింది. ఒక ఫ్లోలో ఉన్న అన్నయ్యను ఇంకో సినిమా చేయాలని కోరుకున్నాను. అలాంటిది అన్నయ్య 150 సినిమాలో అంత అద్భుతమైన సినిమా. ఆయన లుక్ కూడా నాకు ఇప్పుడు చరణ్ బాబు లుక్కి అన్నయ్య లుక్కి పెద్ద తేడా కనిపించట్లేదు. ఇద్దరు బ్రదర్స్ లాగా ఉన్నారు. అదే అన్నయ్యని కొంచెం మరి ఏం చేస్తున్నాడో తెలియదు. ఆయన కూడా తెగ ఎక్సైల్ చేస్తున్నాడని విన్నాను, నేను కుదరలేదు అన్నయ్య కలవటి మధ్యన. సో 150 సినిమా, మా అరవింద్ గారి సినిమా ధ్రువ, రెండు సూపర్ డూపర్ హిట్ అవుతాయి, గ్యారంటీ. ఆల్ ది బెస్ట్.